నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణలో రాజకీయాలు వేడివేడిగా ఉన్నాయి. జైల్లో వేస్తా, జైలుకి పంపిస్తా అనేసి బండి సంజయ్ జైలుకి వెళ్ళిపోయిండు. 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం, కరీంనగర్ కారాగారానికి తరలింపు, లీకేజ్ కుట్రదారు ఆయనే అంటూ అభియోగాలు, హింది ప్రశ్నపత్రం లీక్ కేసులో ఏవన్గా చేసిన పోలీసులు కొట్టారంటూ న్యాయమూర్తికి సంజయ్ నివేదన. ప్రశ్నపత్రం లీకేజ్లో కరీంనగర్ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన కుట్రదారు అని పోలీసులు అభియోగం మోపారు. వరంగల్ కమిషనరేట్ కమలాపూర్లో జరిగిన లీకేజీ కేసులో సంజయ్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆయన ప్రలోభంతోనే మిగిలిన నిందితులు ప్రశ్నపత్రాన్ని పరీక్ష కేంద్రం నుంచి దొంగతనంగా సేకరించి వాట్సాప్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఆరోపించారు. ఆయనపై 120B 420 447 కేసు నమోదు చేశారు. పూర్వపరాలను పరిశీలించాక సంజయ్కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ జిల్లా ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ రాపోలు అనిత ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాత్రి 8:30 గంటలకు పోలీసులు సంజయ్ను కరీంనగర్ కారాగారానికి తరలించారు. ఆయన బెయిల్ దరఖాస్తుపై విచారణ గురువారానికి వాయిదా పడింది. సంజయ్ అరెస్ట్కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు కదం తొక్కాయి. ఈ వ్యవహారాన్ని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నడ్డాల దృష్టికి తీసుకెళ్లారు. సంజయ్ అరెస్ట్ అక్రమమని, దీనిపై న్యాయ రాజకీయ పరంగా పోరాడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. భాజపా ఎంపీలు లక్ష్మణ్ తదితరులు బుధవారం ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తెలంగాణ పోలీసులపై సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు అందించారు. గురువారం కూడా ఆందోళనలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. మరోవైపు సంజయ్కు వ్యతిరేకంగా అధికార పార్టీ బారసాకు చెందిన మంత్రులు, నాయకులు గలమెత్తారు. సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లోనే 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ కుట్ర జరిగిందంటూ ఆరోపించారు. హరీష్ రావు సహా పలువురు మంత్రులు ఎక్కడికక్కడ మీడియా సమావేశాల్లో మాట్లాడారు. సంజయ్పై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ను బుధవారం రాత్రి 10 గంటలకు కరీంనగర్ జిల్లా కారాగారంలోకి పంపించారు. ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7917ను కేటాయించారు. ఇతర ఖైదీలతో పాటు ఆయనకు సాధారణ బ్యారెక్ను కేటాయించారు. లీకేజ్కి ముందు రోజే చాటింగ్. వరంగల్ కమిషనర్ రంగనాథ్ వెల్లడి, హిందీ ప్రశ్నపత్రం లీకేజీకి ముందు రోజే నిందితుడు ప్రశాంత్తో కలిసి కుట్ర చేసినట్లు ఆధారాలు లభించడంతోనే ఎంపీ బండి సంజయ్ను అరెస్ట్ చేసినట్లు వరంగల్ కమిషనర్ ఏపీ రంగనాథ్ స్పష్టం చేశారు. తన స్నేహితుడి కోసమే ఓ మైనర్ విద్యార్థి ప్రశ్నపత్రాన్ని బయటకు తెచ్చిన వాట్సాప్ గ్రూపులోకి షేర్ అయిన తర్వాతే కుట్రం అమల్లోకి వచ్చిందని, అందుకు కారణం బండి సంజయ్ అని తేలడంతో ఆయనను A1గా చేర్చమని వెల్లడించారు. లీకేజ్కి సంబంధించిన వివరాలను బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని బండి సంజయ్తో పాటు ఈటెల రాజేందర్కు, ఆయన పిఏలకు కూడా పంపాడు. అనేక మంది భాజపా నాయకులకు లీకేజీ సమాచారం వెళ్ళింది. కానీ బండి సంజయ్ ప్రశాంత్ల మధ్య సోమవారం సాయంత్రమే చాటింగ్ జరిగింది. గేమ్ ప్లాన్ ప్రకారం హిందీ పేపర్ లీకేజీని వైరల్ చేశారు. కమలాపూర్లో ముందు రోజు తెలుగు బిట్ పేపర్ కూడా బయటకు వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. నిబంధనల ప్రకారం లోక్సభ స్పీకర్కు సమాచారం ఇచ్చాకే ఎంపీ సంజయ్ను అరెస్ట్ చేశాను. సంజయ్ వినియోగించే మొబైల్ ఫోన్ కనిపించడం లేదంటున్నారు. తాను తప్పు చేయకపోతే ఫోన్ను దాచాల్సిన అవసరం ఏముంది, అది లభ్యమైతే మరిన్ని కీలక ఆధారాలు బయటపడతాయి అనేసి సార్ చెప్పిండు. ఇదంతా ఇలా ఉండగా రాజకీయాలు అనేవి హెల్తీగా ఉండాలి. ఈ కుల మతాలు కానివ్వండి, ఈ ప్రాంతీయ విభేదాల మధ్య ఈ చిచ్చు పెట్టే రాజకీయ నాయకులు అసలు మన దేశంలో ఉండకూడదు. ఇంకొకటి, రాజకీయాలు చేస్తే మీరు రాజకీయాలు చేసుకోండి, కానీ పిల్లల జీవితాలతోటి ఆటలాడుకోకండి. ఎందుకంటే వాళ్ళు డిగ్రీ స్టూడెంట్స్, లేకపోతే పిహెచ్డీ స్టూడెంట్స్ కాదు ప్రశ్న ఎత్తడానికి. వాళ్ళు చిన్న పిల్లలు, 10వ తరగతి పిల్లలు కాబట్టి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోకండి. రాజకీయాలు చేసుకుంటే మంచి రాజకీయాలు చేయండి. జై హింద్, జై భారత్ మాత.